हाय अंडी वेलकम टू माय चैनल वीडियो सेवेंथ क्लास मैथ्स नाइन्थ चैप्टर कंस्ट्रक्शन ऑफ ट्रायंगल्स एक्सरसाइज टू एक्सरसाइज वन थ्री साइड्स इच्छा मन की अब ट्रायंगल ड्रा चेयमना ओके इकड एक्सरसाइज टू टू साइड्स इच्छा एंड वन इज एंगल इच्छा इकड ट्रायंगल्स ड्रा चेयमन ओके ड्रा ट्रायंगल सीएआर इन विच सीए इज इकड ट्रायंगल CAR and in which CA is 8 centimeters and angle A is 60 degrees and AR is 8 centimeters. Measure CR, comma angle R and angle C. What kind of triangle is this? Annadu first triangle ni draw cheyali. Draw chesina tarvata CR ni measure cheyali and angle R and angle C ni kuda find out cheyali. नेक्स्ट व्हाट काइंड ऑफ ट्रायंगल इज दिस अन्नाडु एलांटी ट्रायंगल ए टाइप ऑफ ट्रायंगल अनेदी मनम चेप्पाली ओके इक्कड चूडंडी फर्स्ट मनम एम तीसुकुंदाम सीएआर अन्नप्पुडु इक्कड मनम सीए नि तीसुकुंदाम ओके इक्कड सेकंड वन मनकु यांगल इच्चाडु काबट्टी सीए नि तीसुकुंदाम सीए एंत उंदी मनकि इक्कड 8 सेंटीमीटर्स इकड़ 0 टू 8 सेंटीमीटर्स ओके लाइन ड्रा चेद्दाम नेक्स्ट एंगल ए इदेंटिदि सी इदि ए ओके नेक्स्ट एंगल ए एंटि 60 डिग्रीस 60 डिग्रीस मनम इकड़ चूडंडि इकड प्रोटेक्टर ने इला पेट्टामु पेट्टिन तर्वात इकड मीरु ఇలా ఇట్ సైడ్ తీసుకోవాలా ఇట్ సైడ్ తీసుకోవాలా మీరు కన్ఫ్యూజన్ అవ్వొద్దు ఎందుకంటే ఇక్కడ చూడండి మనం ఇలా పెట్టినప్పుడు ఈ ప్రొటెక్టర్ పైన ఉన్న లైన్ మనకి కింద బేస్ లైన్ ఎక్కడ టచ్ అవుతున్నాయి ఇటు వైపే టచ్ అవుతున్నాయి సో మనం ఇటు వైపే తీసుకోవాలి ఓకే ఇక్కడ యాంగిల్ A is 60 డిగ్రీస్ ఓకే 60 డిగ్రీస్ ఇక్కడ వరకు 60 డిగ్రీస్ ఉంది ఇక్కడ నుంచి మనం దీన్ని ఒక లైన్ డ్రా చేద్దాం ఇలా కొంచెం పెద్దగా డ్రా చేద్దాం సారీ అండి ఇక్కడ వీట్లో టచ్ అయిపోతుంది మీరు నోట్స్ లో డ్రా చేసుకునేటప్పుడు నీట్ గా డ్రా చేసుకోండి నేను కొంచెం పెద్దగా డ్రా చేశాను మీరు కూడా పెద్దగానే డ్రా చేసుకోండి ఓకే నెక్స్ట్ AR ఈజ్ 8 సెంటీమీటర్స్ సేమ్ మళ్ళీ ప్రొటెక్ట్ ఇదేంటి కంపాస్ ని తీసుకోవాలి 8 సెంటీమీటర్స్ మెజర్ చేసుకోవాలి ఒక ఆర్క్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ఆర్క్ ని డ్రా చేసుకోవాలి 8 సెంటీమీటర్స్ ఓకే ఇక్కడ మనకి మీరు జాగృతగా డ్రా చేయండి ఇది అగైన్ నేను చెక్ చేస్తున్నాను రీచెక్ చేస్తున్నాను 8 సెంటీమీటర్స్ ఓకే కరెక్ట్ గానే ఉంది ఇక్కడ కరెక్ట్ గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇక్కడ టచ్ అవుతుంది ఇక్కడ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ వరకు మనం దీన్ని కలిపేద్దాం ఇలా ఇదేంటి CAR కదా ఓకే మనకి ఇంకా ఏమి ఇచ్చాడు ఈ క్వశ్చన్ లో మెజర్ CR అన్నాడు C నుండి R వరకు మనకి ఎంత ఉంది ఎన్ని సెంటీమీటర్స్ ఉంది 8 సెంటీమీటర్స్ ఓకే ఇది 8 సెంటీమీటర్స్ And again, this side also maybe 8 centimeters. Okay, manaki CR is equals to 8 centimeters. And manaki inka em ichadu find angle R and angle C annadu. Angle R, angle C entundo find out cheyali. Ikkada ee protector ni teeskunnanu. Okay, ikkada ee point ikkada 0. కోయిన్ సైడ్ అవ్వాలి అయిన తర్వాత ఇక్కడ మనకి ఇది ఎంత ఉంది ఇక్కడ అమ్మా ఇక్కడ చూడండి ఇక్కడ 60 ఉంది కదా మనం 60 డిగ్రీస్ తీసుకోవాలి యాంగిల్ R = 60 డిగ్రీస్ 60 ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇక్కడ కింద బేస్ లైన్ ఉన్నో ఈ ప్రొటెక్టర్ పైన 0.2 ఈ లైన్ ఇటు వైపే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా మనం ఇటువైపు తీసుకుంటున్నాం కదా ఇటువైపు ఇక్కడ 0 స్టార్ట్ అయింది మనం 0 నుండి తీసుకుంటాం 0 నుండి ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇది ఎంత వచ్చింది 160 డిగ్రీస్ సారీ 60 డిగ్రీస్ ఓకే నెక్స్ట్
నెక్స్ట్ యాంగిల్ ఆర్ 60 డిగ్రీస్ నెక్స్ట్ యాంగిల్ సి ఎంత ఉంటుంది యాంగిల్ సి ఇస్ ఆల్సో 60 డిగ్రీస్ ఓకే యాంగిల్ ఏ ఏంటి 60 డిగ్రీస్ ఓకే ఎంత 60 60 60 180 డిగ్రీస్ అంతే నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ ఏబీసీ ఇన్ విచ్ ఏబీ ఇస్ 5 సెంటీమీటర్స్ ట్రయాంగిల్ ఏబీసీ లో ఏబీ ఇస్ 5 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ బి ఇస్ 45 డిగ్రీస్ అండ్ బీసీ ఇస్ 6 సెంటీమీటర్స్ ఓకే మనం ఏబీని తీసుకుందాం ఏబీ ఎంత ఉంది ఏబీ 5 సెంటీమీటర్స్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏబి ఇస్ 5 సెంటీమీటర్స్ కరెక్ట్ గా తీసుకోండి నెక్స్ట్ బి ఎంత 45 డిగ్రీస్ ఇక్కడ పాయింట్ దగ్గర మనం ప్రొటాక్టర్ ని పెట్టి 45 డిగ్రీస్ ఎటు వైపు తీసుకోవాలి మనకి 0 ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి 0 స్టార్ట్ అవుతుంది ఎందుకంటే కింద బేస్ లైన్ ఎక్కడ ఉంది ఇటు వైపు ఉంది కాబట్టి ఇటు వైపు నుండి తీసుకోవాలి 45 డిగ్రీస్ ఇక్కడ 40 ఇక్కడ నుంచి 45 ఓకే ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇక్కడ నుంచి కొంచెం పెద్దగా తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ రాయండి ఇది ఏ ఇది బి ఎంత ఉంది 5 సెంటీమీటర్స్ ఓకే నెక్స్ట్ యాంగిల్ ఇది ఎంత యాంగిల్ 45 డిగ్రీస్ మీరు ఇక్కడ కూడా యాంగిల్ రాయండి ఇది ఎంత యాంగిల్ 60 డిగ్రీస్ నెక్స్ట్ ఏంటి ఏబి అండ్ బీసీ బీసీ 6 సెంటీమీటర్స్ అన్నాడు కదా మనం 6 సెంటీమీటర్స్ తీసుకుందాం స్కేల్ పైన మెజర్ చేసి 6 సెంటీమీటర్స్ 6 దగ్గర పెట్టేసి ఇలా 6 సెంటీమీటర్స్ తీసుకొని ఇక్కడ బీసీ అన్నాడు కాబట్టి బి పైన పెట్టి ఇక్కడ ఇలా ఒక ఆర్క్ డ్రా చేయండి తర్వాత వీటి రెండింటిని కలిపేసేయండి ఇది సి అవుతుంది అంతే ఓకే 6 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ అంతే జస్ట్ ట్రయాంగిల్ ని డ్రా చేయమన్నాడు నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇంకొకటి కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ పిక్యూఆర్ సచ్ దట్ ఇందులో యాంగిల్ ఆర్ ఈజ్ 100 డిగ్రీస్ అండ్ క్యూఆర్ ఆర్క్ ఈజ్ ఈక్వల్స్ టు 5.4 సెంటీమీటర్స్ రెండు సేమ్ ఓకే ఇక్కడ 5.4 సెంటీమీటర్స్ తోటి మనం ఒక లైన్ డ్రా చేద్దాం 5.4 అంటే ఇక్కడికి చూడండి ఇక్కడ 5.4 డ్రా చేశాను నేను 0 నుండి 5.4 ఓకే నెక్స్ట్ ఇదేంటి క్యూఆర్ లాగా తీసుకుందాం మనం దీన్ని ఇక్కడ యాంగిల్ ఆర్ అనేది 100 డిగ్రీస్ ఇచ్చాడు మనం 100 డిగ్రీస్ తీసుకుందాం ఓకే ఎటువైపు నుండి తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ 0 ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇటు నుంచే తీసుకోవాలి 100 డిగ్రీస్ ఇక్కడ వరకు వస్తుంది ఓకే ఇప్పుడు ఒకటి లైన్ డ్రా చేద్దాం మనం విట్రెక్ ఇంటర్సెక్ట్ చేస్తాం ఓకే నెక్స్ట్ ఏంటి ఆర్పి ఆర్పి ఈజ్ 5.4 సెంటీమీటర్స్ అగైన్ 5.4 సెంటీమీటర్స్ తీసుకోవాలి మనం ఇక్కడ 5.4 సెంటీమీటర్స్ తీసుకుందాం 5.4 అంటే ఇక్కడ నుండి ఓకే ఇక్కడ 0 వరకు ఇలా తీసుకోండి ఓకే ఆర్ పైన పెట్టి పి కోసం మనం ఒక ఆర్క్ని డ్రా చేయండి వీటిని యాడ్ చేసేయండి అంతే ఇదేంటి పి ఇది 5.4 సెంటీమీటర్స్ ఇది కూడా 5.4 సెంటీమీటర్స్ ఈ యాంగిల్ వచ్చేసి 100 డిగ్రీస్ దట్స్ ఇట్ అంతే నెక్స్ట్ వన్ ప్రాబ్లం 4 ఏమిచ్చాడు కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ టిఈఎన్ సచ్ దట్ టిఈ ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అండ్ ఎన్ఈ ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ అన్నాడు ఫస్ట్ మనం టిఈని డ్రా చేద్దాం ఒక టిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది 3 సెంటీమీటర్స్ ఉంది టిఈ ఈజ్ 3 సెంటీమీటర్స్ ఇక్కడ వరకు ఓకే టిఈ 3 సెంటీమీటర్స్
angle E is 90 degrees. Okay. Angle E is 90 degrees. ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకే నెక్స్ట్ NE is 4 సెంటీమీటర్స్. మనం స్కేల్ తీసుకొని కంపాస్ తీసుకొని 4 సెంటీమీటర్స్ ని ఇలా డ్రా చేసుకోవాలి. ఒక ఆర్క్ డ్రా చేసుకోవాలి. ఓకే NE మనకి ఈ ఇందులో ఈ కామన్ గా ఉంది కాబట్టి ఈ పైన పెట్టి మనం ఎన్ని కోసం కాబట్టి డ్రా చేసిది ఇలా ఒకటి డ్రా చేసుకోవాలి. ఇది ఎంత ఉంది? సారీ ఇది N కదా, ఇది 4 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ టచ్ అవుతుంది కదా, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యే దగ్గర ఇది ఒక పాయింట్ అనుకుంటే వీటిని కలిపేసేయాలి, ఒక లైన్ డ్రా చేసి అంతే. ఇది ఒక ట్రయాంగిల్. ఏంటి ఇది? ట్రయాంగిల్ TEN. ఓకే అర్థమైంది కదా. దీంతో మనకి ఎక్సర్సైజ్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 3 చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే నెక్స్ట్ వీడియోస్ మీకు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.